जन्माद्यस्य तेने ब्रह्महृदा य आदिकवये मुह्यन्ति सूरयः तेजोवारीम्बुदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। भागवत रामायण गीतादि श्रुति शास्त्र पुराणपु मर्ममुलन శివాది షణ్మతముల గూఢములను ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నిరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువులు కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు, అందరికీ వందనము. భాగవత మహాపురాణంలోని మనం 3వ స్కంధంలో 29వ అధ్యాయంలో ఉన్నాం. భక్తి విధుల గురించి చెబుతున్నాడు ఆయన కపిల మహర్షి. జీవా శ్రేష్టాయ జీవానాం తథ ప్రాణభూత శుభే తదస్తచిత్తా ప్రవరాస్తతశ్చేంద్రియ వృత్తయ తత్రాపి స్పర్శ వేదేభ్యః ప్రవరా రస వేదినః తేభ్యో గంధవిదః శ్రేష్టాస్తతశ్శబ్ద విదోవరా రూపభేదవిదస్తత్ర తతశోభయతో తతః తేషాం బహుపదాః శ్రేష్టాశ్చతుష్పాదస్తతో ద్విపాదః తతో వర్ణాశ్చ చత్వారస్తేషాం బ్రాహ్మణ ఉత్తమః బ్రాహ్మణేష్వపి వేదజ్ఞో శర్ధజ్ఞో క్షతిసకస హ్యర్ధజ్ఞో వ్యధికస్తతః అర్ధజ్ఞాః సంశయక్షేత్తా తదశ్రేయాన్ స్వకర్మకృత్ ముక్త సంగస్తతో భూయానతో కా ధర్మమాత్మనః తస్మాన్ మయ్యర్పితా శేష క్రియార్థాత్మా నిరంతరః మయ్యర్పితాత్మన పుంసో మయి సంన్యస్త కర్మణః న పశ్యామి పరం భూతమకర్తుః సమదర్శనాత్ మనసైతాని భూతాని ప్రణమేత్ బహుమానయన్ ఈశ్వరో జీవకళయా ప్రవిష్టో భగవానితి. అచేతనములైన పాషాణాదుల కంటే ప్రాణము గలవి గొప్పవి, వాటికంటేను శ్వాసక్రియ నడుపునవి గొప్పవి, వాటికంటేను మనస్సుచే ఆలోచింపగల ప్రాణులు గొప్పవి, వాటికంటేను ఇంద్రియ వృత్తులు గలవి శ్రేష్టములు. ఇంద్రియ వ్యాపారములు గల ప్రాణులలో కూడా స్పర్శ జ్ఞానము గల వృక్షముల కంటేను రసగ్రహణమనస్తు చీమలు చేపలు మొదలగునవి ఉత్కృష్టములు. వాటికంటేను గంధము అనగా పరిమళములను గ్రహించు భ్రమరాదులను వాటికంటేను శబ్దమును గ్రహింపగల సత్పాదులు గొప్పవి. వాటికంటేను రూప భేదములను గల గుర్తింపగల కాకులు గొప్పవి. వాటికంటేను పైభాగమునందును క్రింది భాగమునందును దంతములు గల జీవులు గొప్పవి. వాటిలో కూడా పిక్కు పాదములు గలవి శ్రేష్టములు. వాటికంటేను 4 పాదములు గల పశువులు గొప్పవి. 4 పాదములు గల జంతువుల కంటేను 2 పాదములు గల మానవులు శ్రేష్ఠులు. చతుర్వర్ణముల వారిలో బ్రాహ్మణులు ఉత్తములు, వారిలో వేదాధ్యయనం చేసిన వాడు శ్రేష్ఠుడు, వేదజ్ఞులలో వేదముల తాత్పర్యము తెలిసిన వాడు మేటి, వారి కంటేను వేదార్థములలోని సంశయమును తీర్చువాడు ఇంకనూ శ్రేష్ఠుడు. వారిలోనూ వర్ణాశ్రమోచిత ధర్మములను ఆచరించువాడు ఎంతయు గొప్ప. అట్టివారిలోనూ ఆసక్తిరహితంగా నిష్కామభావంతో స్వధర్మములను ఆచరించువాడు మిగుల శ్రేష్ఠుడు. వారి కంటే నిరంతరము తమ విద్యుక్త కర్మల ఫలములను అన్నింటినీ భగవద్ అర్పణముగా ఇచ్చినవాడు గొప్పవాడు. వారి కంటేను దేహాభిమానము వీడి భేదభావము లేకుండా భగవంతుని ఉపాసించువాడు ఉత్తమోత్తముడు. ఈ విధంగా తన చిత్తమును కర్మలను భగవంతునకే సమర్పించి తాను దేనికి నీ కర్తనుగాదని భావించుచు సకల ప్రాణులను సమదృష్టితో చూచువానికంటే శ్రేష్ఠుడు మరెవరునూ ఉండరండి.
జీవరూపములో పరమేశ్వరుని యంచయే సకల ప్రాణులలో ఉన్నదని భావించి సకల ప్రాణులను సమాదరించుచూ నమస్కరింపవలెను. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. వర్ణాశ్రమముల గురించి చెప్పాడు, కానీ మళ్ళీ ఏం చెప్తున్నాడు? నిరంతరము తమ విద్యుక్త కర్మల ఫలమును అన్నింటినీ భగవదర్పణము గావించిన వాడు గొప్పవాడు. ఇక్కడ వర్ణంతో పనిలేదు, మరి ఎవరు గొప్పవారు? అలాగే తన చిత్తమును కర్మలను భగవంతునకే సమర్పించి తాను దేనికి నీ కర్తను కాదని భావించు సకల ప్రాణులను సమదృష్టితో చూచువాని కంటే శ్రేష్ఠుడు మరి ఎవరునో ఉండరు. ఏ పనిలో ఎవరున్నప్పటికీ, ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ, ఏ పనిని తక్కువగా ఎంచడానికి వీల్లేదు, ఏ పనిని గొప్పదిగా ఎంచడానికి వీల్లేదని దీంట్లో చాలా 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 స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకరిని ఉరి తీయాలన్నారండి, న్యాయ విచారణ జరిగింది, న్యాయం చెప్పారు. ఆ ఉరి తీసేవాడు ఇది పాపము ఏం చేయను అనుకుంటే అలా భగవదర్పణ చేసినట్టే, అలా భావించేవాడు కూడా ఉత్తముడు, అందరికంటే ఉత్తముడు అంటున్నాడు. ఎవరు ఎటువంటి విధిలో విధానంలో ఉన్నాడో ఆ కర్మని ఆచరిస్తూ భగవంతుడికి సమర్పించేస్తుంటే తాను దేనికి నీ కర్తను కాదను భావించుతూ సకల ప్రాణులను సమదృష్టితో చూచువాని కంటే శ్రేష్ఠుడు మరి ఎవరు లేరా అన్నారు. చెప్పుకుంటూ వచ్చాడు, వీళ్ళల్లో వీళ్ళు శ్రేష్ఠులు, వీడి శ్రేష్ఠుడు, అలాగే. కానీ అందరికంటే శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే ఏ వర్ణానికి చెందినవాడు కాడు వాడు. వాడు నేను కర్తని గాను అనుకుంటూ కర్మలను భగవంతుడు సమర్పించిన వాడు అందరికంటే శ్రేష్ఠుడు అవతల పోమన్నాడు. చేత సమభావం అన్నది ఎంత ప్రధానమో మనకి దీన్ని బట్టి తెలుస్తుంది. సో that person who is dedicating his entire task and the result thereof to the Almighty idam na mama, this is not mine, I am not the doer. If that is the concept which rules your mind, you are the foremost amongst human beings, irrespective of your background. This has been clarified in the Bhagavatam. We will see the next part in the next episode. Mangalam Bhagavan Vishnu Mangalam Garuda Dhwajaha Mangalam Punarikaksho Mangalaya Tanohari Sarvam Sri Krishna Arpanamastu.